అయితే ఫైనల్గా ఒక క్వశ్చన్ అందరికి ఎలా అంటే, ఫస్ట్ మీకే డైరెక్టర్ గారు, ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ఆల్రెడీ మీకు తెలిసిన పీపుల్ ఉండి ఉంటారు బికాజ్ మీ మదర్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి, ఈ సిరీస్ చూసిన తర్వాత మెమరబుల్ మర్చిపోలేని కాంప్లిమెంట్ అంటే ఏంటి షేర్ చేస్తారు? నాకు అంటే డైరెక్ట్గా రాలేదు కానీ నాకు మా మదర్ కూడా చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. అంటే నా వైపు డైరెక్ట్గా కమెంట్స్ రానివ్వదు, నాకు వాళ్ళ దగ్గర షేర్ అయిపోతాయి. నాకు వాళ్ళ వైపు నుంచి కంటే నాకు మన సిరీస్కి వచ్చింది రాజమౌళి గారు కానీ ఇన్స్టాగ్రామ్లో ఆయన కమెంట్ పెట్టడం కానీ, కార్తిక్ ట్రాక్ గురించి ఇంత బాగుంది, ఓ మై గాడ్ గురించి, ఓ మై బాయ్ గురించి అవన్నీ పెట్టడం కానీ, లేదంటే నిన్న యాక్చువల్గా నాకు చంద్రబోస్ గారు కాల్ చేశారు, డియర్ సిస్టర్, సో నేను డబ్బింగ్ స్టూడియోలో ఉన్నా ఆయన కాల్ చేసి ఆయన లిటరల్గా డీటెయిల్డ్గా ఒక్కొక్క పాయింట్ మాట్లాడారు. అంటే బెంజ్ వాచ్ చేశారంట అతను, రాత్రి 9 o'clock నుంచి చూసారంట. సో అతను మాట్లాడారు, దాని తర్వాత 30 రోజులు ప్రేమించడం వల్ల ఆ డైరెక్ట్ అతను మాట్లాడారు. అంటే నాకు అటువైపు నుంచి మా రిలేషన్ వైపు నుంచి కాకుండా నాకు బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది, అది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే రిలేషన్ ఉంటే డెఫినెట్లీ ఉంటుంది అది తెలుసు, రిలేషన్ లేకుండా కూడా అవుట్ ఆఫ్ లవ్ ఆన్ ద స్టోరీ దాంతో మాట్లాడారంటే అది సక్సెస్ఫుల్. హరిశంకర్ గారు కూడా మాకు ఒక వీడియో బయట యాక్చువల్లీ హరిశంకర్ గారు వీడియో బయట పెట్టారు, అవును చూసాను, అది చైతన్య షేర్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో. ఏంటి వెబ్ సిరీస్ ఏం హిట్ అవుతుంది స్టోరీస్ అని అన్న, నేను మాట మార్చుకుంటున్నాను, ఈ ఫీల్ మారింది అని హరిశంకర్. దట్ ఇస్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకంటే తను తనకు తాను చెప్పి తనకు తను మళ్ళీ అగైన్ కరెక్టెడ్ హింసెల్ఫ్ అలా అన్నారు. కానీ ఒక సెలబ్రిటీ రేంజ్ లో ఉన్న డైరెక్టర్ కావచ్చు యాక్టర్ కావచ్చు ఎవరు కూడా ఆ రోజు నేను అలా అన్నాను అది తప్పని తెలుసుకున్నానని హరిశంకర్ గారు చెప్పడం నిజంగా హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ జెన్యూన్ జెన్యూన్ గా. అసలు హరిశంకర్ గారు అంటే ఇట్స్ లైక్ అ బిగ్ డైరెక్టర్, ఆయన చెప్పడం అని అదే చాలా సర్రియల్ గా ఉండేదని వీడియో చేయడం. మేము ఆ వీడియోని కూడా మళ్ళీ పెట్టి ఫస్ట్ నుంచి హరిశంకర్ గారు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకున్నా గానీ, బట్ అంటే ఒక రియలైజేషన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది ఒక యాక్ట్ లో ఫీల్ అయితే చెప్తారు, అంటే డైరెక్టర్ అనిపించుకున్నారు ఆయన ఆయన మాటలు బట్టి? అంటే ఆయన చేసింది నేను తప్పుగా అనుకున్నాను అని మళ్ళీ చెప్పారు ఆయన, ఇట్ వాస్ వెరీ బాగా. ఇవైతే మంచి కాంప్లిమెంట్స్ మీకు మెమరబుల్ గా. కమింగ్ టు దివ్య, మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్? ఎందుకంటే బేసికల్గా యాజ్ అన్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం, మనకి ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా మనకు ఆపర్చునిటీ రావాలి, మంచి క్యారెక్టర్ పడాలి, అండ్ చూసే ప్రతి ఒక్కటి నెగిటివ్ కంటే పాజిటివ్ రావాలంటే చాలా కష్టం. సో బయటికి వన్స్ మీ క్యారెక్టర్ బయటకు వెళ్ళిన తర్వాత బయట ఇండస్ట్రీ నుంచి కావచ్చు మీకు బాగా క్లోజ్డ్ కావచ్చు మెమరబుల్ అది బాగా ఎక్కువగా హ్యాపీ ఫీల్ అయ్యానంటే ఏ కాంప్లిమెంట్? అంటే ఒక్కటని కాదు చాలామంది చెప్తున్నారు. నాకు మా ఫ్యామిలీ వాళ్ళది నాకు బాగా గుర్తుండిపోయింది. అంటే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఏదో యాక్టింగ్ చేయడానికి ఏదో కష్టపడి చేసినట్లు కనిపించలేదు, న్యాచురల్గా నువ్వు మా అందరితో ఎలా ఉంటావు అలానే ఉన్నావు స్క్రీన్ మీద కూడా అని అన్నారు. సో ఐ ఫెల్ట్ హ్యాపీ, అంటే ఓకే న్యాచురల్గానే ఉన్నాను కదా, బలవంతంగా ఏదో యాక్ట్ చేసినట్లు లేను కదా అనేసి అదొకటి. అండ్ ఇప్పుడు ఒక ఎపిసోడ్ రిలీజ్ అయినాక 1 day 2 days కాకుండా ఆల్మోస్ట్ 4 weeks నుంచి కంటిన్యూస్గా మీమ్స్ వస్తూనే ఉన్నాయి, ట్యాగ్ చేస్తూనే ఉన్నారు, ఎవరో ఒకరు మెసేజ్ చేస్తున్నారు. సో ఎవ్రీ డే ఐమ్ గెటింగ్ న్యూ కాంప్లిమెంట్స్, సో ఐమ్ హ్యాపీ. ఎవరు ఏ మెసేజ్ చేసినా ఐమ్ హ్యాపీ ఫర్ దట్, ఒక్క కాంప్లిమెంట్ అని కాదు. ఎవ్రీడే కమింగా నీకు? మీకేంటి డే బై డే కమింగా? లేదు నాకు కొంచెం తక్కువ. నేను ఫోన్ ఆన్ చేస్తుంటే తమరు మిమ్స్ వస్తున్నాయి స్వామి. సారీ సారీ సారీ, కట్ చేయండి ఎడిటర్ గారు. ఒక్క బిట్ తీసేరా సారీ, ఎడిట్ చేయడం లేదు. ఓకే సో అదే బయట నుంచి అయితే మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఓకే కమింగ్ టు యూ, చెప్పేసి ఏంటి అసలు బయట నుంచి ఎలాంటి? అంటే నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను కాబట్టి నేను ఇండస్ట్రీలోకి రావడానికి హెల్ప్ చేసింది ముగ్గురు, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్ అండ్ శ్రీహరి. వీళ్ళు ముగ్గురు ఫోన్ చేసి అంటే వాళ్ళ దగ్గరే వర్క్ నేర్చుకున్నా. బేసిక్గా మనకు ఇండస్ట్రీలో కూర్చోబెట్టి పెన్ను అది నేర్పించారు మనకి. సో ఈ ముగ్గురు నాకు అది చేశారు యాక్చువల్లీ. ఇప్పుడు ఇది ఎందుకు అంటే మానిటర్ పెట్టుకుని రే ఇప్పుడు ఇది ఎందుకు తీస్తున్నా అంటే ఆ చిన్న టైంలో నాకు చెప్పేవాడు, మీకు తెలుసు కదా షార్ట్కి వెళ్ళే ముందు ఆ చిన్న టైంలో నాకు చెప్పేవాడు లక్ష్మీనారాయణ. ఆయన బేసిక్గా నాకు రైటర్గా పరిచయం ఆయన. సో ఆయన నేను ఏదో రాసి పేపర్లు చింపి పడేసాను, ఏంటి ఏదో నాకు వచ్చినట్టు ఏదో పెద్ద ఏం రాదు ఏదో చెత్త రాసుకున్నాను, అది పడేస్తుంటే ఎందుకు మహి పడేస్తున్నావు అంటే అన్న అది నాకు ఎక్కడో చూసినట్టుందన్న. అంటే చూసినట్టు కాదు రాయి, ఉంచుకో దాన్ని, నువ్వు డెవలప్ చేసుకో, నువ్వు రాసింది ఏదీ వేస్ట్ కాదు, ఏదన్నా రాయి. ఇప్పుడు బేసిక్గా హీరోయిన్ హీరోయిన్ ఐ లవ్ యూ చెప్తుంది, ఇప్పుడు అన్ని సినిమాల్లో చెప్తుంది హీరోయిన్ హీరోయిన్ ఐ లవ్ యూ, హీరో కానీ హీరోయిన్ ఐ లవ్ యూ చెప్తుంది. ఎందుకు చెప్తుంది, ఏ సిచ్యువేషన్లో చెప్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, దానికి నువ్వు కథలాగా రాసుకోను. సో అదొకటి. అండ్ శ్రీహరి గారు అని చెప్పాను కదా, ఆయనకే నేను పర్సనల్ అసిస్టెంట్గా చేసింది, ఆయన ఎప్పుడు అట్లా ట్రీట్ చేయలేదు, అది నాకు చాలా ప్లస్ అయింది. మేబీ అట్లా సెట్లో కూడా కొంచెం అటు ఇటు అప్పుడప్పుడు ఎవరన్నా మాట్లాడినా కూడా మావాడే అది అని హిస్ టు ఆన్సర్ అనమాట.
నాకు చాలా బాగా అనిపించేది. అండ్ మా ప్రొడ్యూసర్స్ అనురాగ్ గారు, శరత్ గారు హిట్ అయిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడదాం అంటే నేను చాయ్ బిస్కెట్లో చేసిన, బట్ ఈ 30 Wets 21కి వచ్చినంత పేరు రాలేదు దానికి. అంటే వచ్చింది బట్ ఈ రేంజ్లో లేదన్నమాట. సో మెసేజ్ చేసే వాళ్ళకి మా శరత్ గారికి అన్న థ్యాంక్ యూ అన్న, సిరీస్కి మంచి పేరు వచ్చింది, నాకు మంచి పేరు వచ్చింది అంటే ఆయన కాల్ బ్యాక్ చేశారు. ఏంట్రా అంటే అన్న థ్యాంక్స్ అన్న, ఎందుకురా థ్యాంక్స్, ఇంకా చాలా ఉన్నాయిరా అని చాలా బాగా మాట్లాడారు. అండ్ మా అనురాగ్ అన్న, ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, సో ఆయన కూడా మెసేజ్ చేశారు. ఆయన ఒక చిన్న టెక్స్ట్ పెట్టాను, నీకు రావాల్సిన పేరు నేను 2 ఇయర్స్ బ్యాకే ఎక్స్పెక్ట్ చేసిన, కోవిడ్ దీనివల్ల ఒక 2 ఇయర్స్ లేట్ అయింది అంతే. ఆయన ఫిక్స్ అయిపోయారు వీడి పేరు వస్తుందిలే అని. ఆయన ఆ టెక్స్ట్ రాగానే నాకు ఇంకా బాగా అనిపించింది, చాలా ఇంకా చాలా వెరీ హ్యాపీ. సో ఏంటి కమ్యూనికేషన్ ఉందా చైతన్య ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు ఫోన్ చేస్తుంటే? యాజ్ ఆఫ్ నో కొంచెం అంటే కొంచెం బిజీగా ఉన్నారు ఆయన కూడా పాపం ఇంటర్వ్యూలని. సో నేను చేస్తుంటే ఎత్తట్లేదు అండి, మీకోసం నెంబర్ కోసం చేస్తే ఎత్తలేదు. అయ్యో ఫైనల్గా ఒకసారి లాస్ట్లో కాల్ చేయండి, ఎత్తితే మాట్లాడదాం లేదంటే లేదు. ఇప్పుడా ఫైనల్గా ఒకసారి లాస్ట్లో చేయండి. అండ్ 6 ఎపిసోడ్స్ అయిపోతుందంటే ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ ఫీలింగ్ అయిపోతుందా అన్న ఫీలింగ్ ఉంది. మళ్ళీ ఏమైనా వీళ్ళందరితో మళ్ళీ ఏమైనా ప్రాజెక్ట్ ఏమైనా ప్లాన్ చేసే ఉద్దేశం ఏమైనా చాయ్ బిస్కెట్ వాళ్ళకి ఉందా? అంటే ఎందుకు క్లారిటీ లేదంటే చెప్తున్నాను కదా పాపం, అసలు వాళ్ళకి వాళ్ళకి రెస్ట్ లేదు. మేము యాక్టర్స్ మేము చేసి మేము మా వర్క్ వచ్చేసాం, మా డిఓపి కానీ మా డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ మా రైటర్ కానీ వీళ్ళు ఏంటంటే మా డిఓపి అయితే డిఐ చేసుకోవడం ఇవన్నీ చూసుకుంటున్నాను, ఇంకా ఆబ్వియస్లీ డైరెక్టర్ కాబట్టి అన్నీ హ్యాండిల్ చేసుకుంటున్నాను, మా రైటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ కూర్చొని పాపం అసలు వాళ్ళ దగ్గరికి ఏం వెళ్ళట్లేదు నాకు తెలిసి. టు బి ఫ్రాంక్ అంటే ఇంత బాగుంది, అది వెళ్ళట్లేదు. మేబీ అయితే హోప్ యు ఏంటంటే అందరూ ఇంకా వీళ్ళతో 6 అంటే ఎపిసోడ్స్ అయిపోతున్నాయి, ఇంకా 2 వీక్స్ అయిపోతుందా అన్న ఒకటి వచ్చేసింది అందరికి, ఓన్ చేసేసుకున్నారు కాబట్టి. సో వీళ్ళతో ఇంకా ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొచ్చో మేబీ అన్న థాట్ లో వాళ్ళు అనేసుకుంటున్నారు. ఇంకేదైనా ట్రై చేయండి భయ్యా నెక్స్ట్ చైతన్య అనన్య కార్తీక్ అలాగే ఆల్మోస్ట్ వాళ్ళే ఐడియాస్ ఇస్తున్నారు, వాళ్ళే ఆడియన్స్ కామెంట్స్ పెడుతున్నారు, కొంచెం పని తగ్గుతుంది అక్కడి నుంచి వస్తాయి ఇంకా పాయింట్స్. సో వాళ్ళ ఫీలింగ్ అయితే అందుకే ఆ క్వశ్చన్ అడిగాను. ఓకే సూపర్, మంచి టైం ఇచ్చేసారు మాకు. అండ్ పృథ్వీ గారు ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా కూడా చాలా బాగా జనాల్ని కనెక్ట్ చేసేసారు, బికాస్ ఆఫ్ డైరెక్షన్ అనేది ఎంత ప్యాషన్ అనేది మీ యొక్క వర్క్ కనిపిస్తూ ఉంది. సో ఎప్పుడు డైరెక్టర్ ఆఫ్ కెమెరా ఉంటారు ఆన్ కెమెరా రారు, బట్ ఇప్పుడు ఏంటంటే తెలుసుకోవాలి కాబట్టి ఏంటి అనేది. సో మీరు చాలామందికి ఇన్స్పిరేషన్, నేను ఈ ఏజ్లో ఉండి ఇంకా బాగా ఎలా తీయాలి ఏం చేయాలి అని చాలా బాగా తీయడం జరుగుతుంది. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జెస్సీ, సో ఇలాంటి జెస్సీ క్యారెక్టర్స్ ఇంకా చాలా చాలా రావాలి. సో మీరైతే ప్రతి రోల్కి సూటబుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే చెప్పాలంటవా? వద్దు ఓకే. కార్తీక్, సో చాలా మందిని కనెక్ట్ చేసేసావు ఓవర్ నైట్ లో స్టార్డమ్, మేము కార్తీక్ రాలేదు అది మా అందరికి అమ్మా ఓవర్ నైట్ అంటారేమో అనుకుంటున్నా, కాదన్నారు హ్యాపీ రాలేదు. సో ఎంతో స్ట్రగుల్ తర్వాత ఈ నేమ్ వచ్చింది. సో ఇలాంటి కార్తీక్ రోల్స్ ఇంకా మంచి మంచి చేయాలి. సో జనాల్ని మీరు ఇంతకు ముందు అన్నారు బ్రహ్మానందంగా అలా చూస్తే చాలు అంటే కమీడియన్స్ ఏంటంటే మనల్ని ఎంత ఒక్కొక్కళ్ళు మాటలు చెప్పేసండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ మీరే చెప్పేసండి. 30 Wets 21 ఇస్ ఎన్ ఎమోషన్, జెన్యూన్ ఎమోషన్. నైస్. సో అంటే ఒక వర్డ్ కాదు ఒక సెంటెన్స్ చెప్తా. సూపర్. కమింగ్ టు జెస్సీ, సో ఇట్ హాస్ గ్రేట్ కాంటెంట్ అండ్ గ్రేట్ టాలెంట్. అందరు యాక్టర్స్ కానీ క్రూ మెంబర్స్ కానీ అందరు కలిపి చేసిన 30 Wets 21, అందరు ఇప్పటివరకు 4 ఎపిసోడ్స్ ఎలా అయితే అంత బాగా ఎంజాయ్ చేసి అంత మంచి రెస్పాన్స్ ఇచ్చారో నెక్స్ట్ 2 ఎపిసోడ్స్ కూడా ఇవ్వాలని ఐ హోప్ సో. సూపర్. సో అది ఇది కలుపుకొని నేనేం చెప్తాను అంటే ఇట్స్ టీమ్ వర్క్ అండి. అందరూ చెప్పండి అది ఇది కలుపుకొని అంటే అంటే వన్ వర్డ్ అయి అన్నారు కదా, సరే రెండు నా అకౌంట్ లో పెట్టుకొని ఉండిపోయింది. సారీ. ఓకే చెప్పండి సార్. నాకు నేను ఎక్కడో చూసాను, మీరు చూసారు కదా, ఎవడో ఇక్కడో పెట్టారనమాట, సమ్ ఫ్యాన్ లేకపోతే ఏదో ఏమని పెట్టారంటే ఇంట్లో రిలేషన్ రిలేటివ్స్ మన ఇంట్లో పిలిచినప్పుడు మనం ఎంగేజ్ చేయడానికి ఫొటోస్ పాతవి చూపిస్తాం కదా, బ్రదర్ ఇప్పుడు 30 Wets 21 చూపిస్తా ఉన్నారు. నైస్ నైస్ నైస్. ఇది కాంప్లిమెంట్ అనుకున్నా. సో దట్ ఇస్ లైక్
మోస్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఏదైనా ఉందంటే అది ఎవరితో ఈ కాంప్లిమెంట్ అయితే ఉంది, జెన్యున్లీ ఉంది. అది చెప్పినా కదా పృథ్వీ చెప్పింది, దివ్యా చెప్పింది, నేను అది ఎమోషన్ ఈమె కొంచెం పెద్దగా చెప్పింది అంత గుర్తు. క్రియేషన్ క్రియేషన్ అది కూడా అదొకటి నేనేం చెప్తాను, టీమ్ వర్క్, టీమ్ వర్క్ ఫ్రస్ట్రేషన్ అది టీం వర్క్ అందరూ అంటే ఒక ఇంకా అంతే అందరూ చెప్తుంటారు ఫ్యామిలీలకు కలిసిపోయి చేసుకున్నాం సేమ్ అన్సర్ మేము ఫ్యామిలీలకు కలిసిపోయి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నావా? కలిసిపోయి చేసుకున్నాం. ఓకే చెప్పు. ఈ సిరీస్ అయిపోయే ఏదో నా ఇంటర్వ్యూలో నాకు తేడా కొడుతుందండి, నేను చేసేలా ఉన్నాను. అదే అంటే టీం వర్క్ లేదు, టీం వర్క్ అండి. అంటే యూనో వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 20 to 25 డేస్ నైట్ షూట్స్ చేశారు. నేను అన్ని మేము ఒక 2 డేస్ చేసాం నైట్ షూట్స్ అంతే. కొన్ని కొన్ని పిక్స్ చూసాను నేను అసలు చాలా అంటే బాధ అనిపించింది. ఇంకా తప్పదు మనకు ప్రొఫెషన్ అనేది షూట్ నైట్ షూట్స్ అట్లానే ఉంటాయని. సో ఒక గంట లొకేషన్లో పడుకొని మళ్ళీ వచ్చి ఆఫీస్లో బ్యాగ్లు అవన్నీ తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకున్నారు. సో వాళ్ళు ఒక 25 డేస్ చేశారు డైరెక్షన్ టీము కెమెరా టీము అనన్య అండ్ చైతన్య గారు వీళ్ళు, నేను జస్ట్ లేటర్ ఆన్ యాడ్ అయ్యాను. సో కంప్లీట్ టీం వర్క్ అంటే అన్నీ కుదిరాయి, కథ నుంచి డైరెక్షన్ నుంచి విజువల్స్ డిఓపి మంచి మ్యూజిక్ ఎడిట్ ఇవన్నీ మంచిగా అన్నీ అంటే హెల్ప్ టు బి ఫ్రాంక్ అన్నీ ఏమంటారు ఇంగ్లీష్ ఫాల్ ఇన్ ప్లేస్ ఆల్ టుగెదర్ ఫాల్ ఇన్ ప్లేస్ అంతేనా? అదే ఏమో అంతే. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV. Hi, nen Ravi Prakash. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV.